అండి, వెల్కమ్ టు కలగురగంప. ఇవాళ సండే, గుడ్ మార్నింగ్. ఒక చిన్న స్పెషల్ న్యూస్తో మీ ముందుకు వచ్చాను. చాలా రోజుల క్రితము, కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్, మనం ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది మన కలగురగంప బిజినెస్కి సంబంధించి. బట్ మీ సలహాలతోటి, మీ సూచనలతోటి మళ్ళీ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకొని మీ ముందుకు వస్తానని చెప్పాను. దానికి సంబంధించి ఇంతవరకు నేను మీతో మాట్లాడలేదు. ఎందుకంటే ఒక సంస్థను స్టార్ట్ చేయడం కొంతవరకు ఈజీ, దాన్ని నిలబెట్టడం కొంచెం కష్టం. బట్ దాన్ని ఎక్స్పాండ్ చేయడం కానీ, ఫర్దర్గా దాన్ని లాంగ్ లాస్ట్ ఉండేటట్టుగా పర్ఫెక్ట్గా ఉంచుకోవడం అనేది చాలా చాలా కష్టం. రీజన్ ఏంటంటే, ఇప్పటివరకు నేను చేసిన బిజినెస్లు ఏవైనా సరే స్టార్ట్ చేసాము చేసాము, దానివల్ల మంచైనా చెడైనా ఏదైనా సరే నేను నా కుటుంబం మాత్రమే ఎఫెక్ట్ అయింది. బట్ ఇప్పుడు అలా ఏదంటే అది ఎక్స్పెరిమెంట్ చేయలేము. చాలా జాగ్రత్తగా, చాలా ఆలోచించి, ఎక్స్పర్ట్స్ ఒపీనియన్తో మంచి చెడు ఆలోచించి, ఎక్కడ చిన్న మిస్టేక్ చేయకుండా ముందుకు సాగాలి మనం. ఎందుకంటే చాలా కుటుంబాలు దీని మీద డిపెండ్ అయి ఉన్నాయి. ఇది సరిపోదు, నాకు ఇంకా బోలెడు కుటుంబాలు దీంట్లో చేరాలి, వాళ్ళందరూ బెటర్ బెటర్ బెటర్గా హ్యాపీగా ఉండాలి. ఆల్రెడీ ఒకసారి మాట్లాడాను అంటే, ఏదో గొప్పగా చేయాలి, దేశ సేవ చేయాలి, ఉద్ధరించాలి, అలాంటి ఆలోచన ఏం లేదు. నా పరిధిలో నాకు చాతనైనంత వరకు, మేమనుకున్నంత వరకు, ఒక ఇంత కుటుంబం ఇంత కుటుంబం ఇంత కుటుంబం వాళ్ళందరూ బాగుండాలి, అంతకుముంచి ఏం లేదు. సో మన ఫ్యామిలీలోకి వచ్చిన వాళ్ళందరూ బాగుండాల. అందుకనమాట చాలా జాగ్రత్తగా ప్రతిదీ ఆచి తూచి అడుగులేయాల్సి వస్తుంది. ఈ ప్రాసెస్లో ఏంటంటే, మెయిన్ మనకి ఇప్పటివరకు చాలా రిక్వైర్మెంట్స్ వచ్చినాయి ఏంటంటే, ఫ్రాంచైజీల కొరకు అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి బ్యాకప్ వర్క్ చాలా చాలా జరుగుతుంది. పర్ఫెక్ట్గా వెళ్ళాలి, ఎక్కడ మిస్టేక్ కావద్దు, ప్రొడక్ట్ వాల్యూ తగ్గొద్దు, బ్రాండ్ వాల్యూ అసలే తగ్గొద్దు. దాన్ని ఎంత పెంచితే ఈ గొడవ కింద, ఈ కుటుంబం కింద అన్ని కుటుంబాలు చేరుతాయనేది మా అభిప్రాయం అన్నమాట. సో దీనికి సంబంధించి బ్యాకప్ వర్క్ కంప్లీట్గా జరుగుతుంది. అది అన్ని అంటే మన తెలుగు స్టేట్స్లోనే కాకుండా ఆల్ ఓవర్ ఇండియాలో ఎట్లా చేయొచ్చు, లేదంటే ఆల్రెడీ మనల్ని అప్రోచ్ అయిన 15 కంట్రీస్ నుంచి మనకు రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఫ్రాంచైజీలు కావాలి, లేదంటే మన ప్రొడక్ట్స్ కావాలి అనే దాని గురించి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దాన్ని ఎట్లా ఫిల్ఫిల్ చేయాలా. సో ఇవన్నీ కూడా మనకు 1, 2, 3 పాయింట్స్ ఉన్నాయన్నమాట. వీటికి సంబంధించి అంటే ఫ్రాంచైజీకి సంబంధించి కానీ, ఆఫ్ ఇండియాలో మన ఫ్రాంచైజీకి సంబంధించి కానీ బ్యాకప్ వర్క్ జరుగుతుంది. అది కంప్లీట్గా అయిపోగానే మళ్ళీ ప్రాపర్ ఇన్ఫర్మేషన్తో మేము ముందుకు వస్తాను. బట్ ఈలోపు మాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, కలగూరగంప బ్రాండ్ అనేది 10 మందిలోకి వెళ్ళిపోవాలి, ఎక్కడ పడితే అక్కడ వెళ్ళాలి. ఓన్లీ తెలుగు పీపుల్ కాదు, అన్ని ఆల్ ఓవర్ ఇండియా ఎలా వెళ్ళాలి అంటే నోన్ నేమ్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కలగూరగంప అనేది నోన్ నేమ్ కావాలనేది మా అభిప్రాయం అన్నమాట. అందుకుగాను మాకు వచ్చిన ఫస్ట్ ఆలోచన ఏంటంటే, మనల్ని ఇనీషియల్గా నిలబెట్టిన హెన్నా ఇండిగో ప్రొడక్ట్స్ అనేవి ఫస్ట్ మార్కెట్లోకి వెళ్ళాలి, అందరిలోకి వెళ్ళాలి, నార్మల్ ఊర్లలోకి వెళ్ళాలి, టౌన్స్లోకి వెళ్ళాలి. ఆన్లైన్లో ప్రతి ఒక్కరు కొనలేరు, మనకున్న స్టోర్లో ప్రతి ఒక్కరు కొనలేరు. కాబట్టి ఇవన్నీ ఆన్లైన్ ఛార్జెస్ తగ్గించి ఎక్కడ ఏ స్టోర్లో చూసినా మన హెన్నా ఇండిగో అనేది కనపడాలనేది నాకు అనిపించింది. ఎందుకో అంటే వెళ్ళి అడగాలి. ఇప్పుడు కొన్ని స్టోర్లకు వెళ్ళి, ఎందుకు మీరు కలగూరగంప ప్రొడక్ట్స్ పెట్టుకోవట్లేదని స్టోర్లో వాళ్ళని అడుగుతున్నారు. బట్ అలా ఒక యునిక్ స్టోర్స్లోనే మనది ఎందుకు ఉండాలి, ఎక్కడ అయినా సరే ఎందుకు దొరకొద్దు అనేది అనిపించింది అన్నమాట. దానివల్ల ఏంటంటే, ఫర్దర్గా ఎవరికైతే ఫ్రాంచైజీస్ ఇస్తామో వాళ్లకు పబ్లిసిటీ అవసరం ఉండదు. అంటే కలగూరగంప అనేది నోన్గా వినడం కానీ చూడడం కానీ ఫ్రీక్వెంట్గా జరిగినప్పుడు, కలగూరగంప ఫ్రాంచైజీ ఎప్పుడైతే కనపడుతుందో ఈజీగా జనాలు అందులోకి పోవడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. సో మన బిజినెస్ పెరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయని అనిపించింది. అందుకు ఇప్పుడు ఏంటంటే, కేవలం 2 ప్రొడక్ట్స్ను మనం మార్కెట్లోకి హోల్సేల్గా రిలీజ్ చేయబోతున్నాము. సో దానికి సంబంధించి డీటెయిల్స్ ఇవాళ మీతో పంచుకోవడానికి ముందుకు వచ్చానమాట. హెన్నా ఇండిగో అనేవి మన దగ్గర ప్రొడక్ట్స్ చాలా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది. ఇండిగో అనేది 2 ప్రొడక్ట్స్ గురించి నేను సపరేట్గా మాట్లాడతాను. ఇండిగో అనేది కల్టివేషన్ జరుగుతూ ఉంటుంది, దాన్ని ఒకసారి పంట వేసినప్పుడు 3 క్రాప్ తీస్తారనమాట. ఫస్ట్ తీసుకున్నాక దాన్ని కట్ చేస్తే
రెండోసారి చిగుళ్ళు వస్తాయి, మూడోసారి చిగుళ్ళు వస్తాయి. ఏదున్నా సరే ఫస్ట్ క్రాప్ అనేది చాలా క్వాలిటీతో కూడుకున్నది, చాలా బెస్ట్ రిజల్ట్ వస్తుంది మనకి. సో ఇది మార్కెట్లో ఇప్పుడు మీకు ఆన్లైన్లో చూసినా ఏం చూసినా కూడా ఇక్కడ అంటే ఒక దగ్గర 1000 రూపాయలు అంటే ఒక దగ్గర 2000 కిలో ఉంది. ఎందుకంటే ఇది తేడా, నిజానికి క్వాలిటీలో డెఫినెట్గా తేడా ఉంటుంది. బట్ మనము ప్రీమియం క్వాలిటీని బేస్ రేట్కి ఇస్తున్నాం అన్నమాట, అంత మంచి క్వాలిటీని మనము ప్రొక్యూర్ చేయగలుగుతున్నాం. అండ్ సెకండరీ వచ్చేసేసి హెన్నా. హెన్నాలో యాక్చువల్గా ప్యూర్ హెన్నా, ఎక్స్పోర్ట్ క్వాలిటీ హెన్నా, దాంట్లో మనము 7 to 8 items కలుపుతున్నాము. దానివల్ల మనది బెస్ట్ రిజల్ట్ వస్తుంది. అవి కూడా కలిపే ప్రతి ఐటమ్ కూడా ఎడబుల్, ఆ క్వాలిటీ కలుపుతున్నాం అనమాట. ఎక్స్పోర్ట్ క్వాలిటీ, ఎడబుల్ క్వాలిటీనే కలుపుతున్నాం. బీట్రూట్ కానీ ఎవ్రీథింగ్. చాలామందికి ఈ మధ్య కాలంలో ఒక 2 నాకు మెయిల్స్ వచ్చాయి, ఏంటంటే చిన్న చిన్న ముద్దల్లాగా రెడ్డిగా ఉంది ఏంది అని. యాక్చువల్లీ ఏంటంటే వెదర్ వల్ల బీట్రూట్ పౌడర్ అనేది కొంచెం ముద్దగా వచ్చి మీకు అట్లా కనపడింది. అది నేను ప్రతి బీట్రూట్ కానీ ఏది కలిపినా కూడా అందులో నోట్లు వేసుకొని చూస్తాను నేను. ఈవెన్ మనము ఆమ్లా కలిపినా కూడా సీల్లెస్ ప్రీమియం నాటు ఆమ్లా పౌడర్ కలుపుతామన్నమాట. 100% అందులో కలిపే ప్రతి ప్రొడక్ట్ను నేను నోట్లో వేసుకొని చూస్తాను. మామూలుగా హెన్నా అని అమ్మితే మనం 5% జిఎస్టీ కట్టాలి. హెన్నాలో ఏం కలిపినా కూడా 18% జిఎస్టీ కట్టాలి. నేను 18% కడతాను జిఎస్టీ. సో ఈ రకంగా క్వాలిటీ విషయంలో ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కావట్లేదు. వచ్చిన ప్రతి లాట్ చెక్ చేస్తాం. సో ఈ రెండు అనేవి అందుకే మన కలగూరకు సంబంధించిన ప్రీమియం పిల్లర్స్ లాంటివి అన్నమాట. సో ఈ పిల్లర్స్ రెండింటిని, హెన్నా అండ్ ఇండిగోను, ఇప్పుడు హోల్సేల్గా అమ్మడానికి మేము రెడీగా ఉన్నాం. అయితే ఈ హోల్సేల్గా అమ్మడం అనేది జరిగినప్పుడు మీకు ఎలాంటి డౌట్ వస్తుందంటే బయటికి వెళ్ళి కల్తీ జరగవచ్చు కదా, ఎవరైనా ఏమైనా చేయొచ్చు కదా, మన బ్రాండ్ అని అమ్మొచ్చు కదా అని డౌట్ వస్తుంది. సో దానికి సంబంధించి బాగా ప్రిపేర్ అయ్యే మనం ముందుకు వస్తున్నాం అన్నమాట. ఎందుకంటే మన లోగోతోటి ఇప్పటివరకు మీరు చూసింది మన ప్యాకింగ్ అంతా కూడా ఒక కవర్స్లో ఉండేసి పైన ఒక స్టిక్కర్ వచ్చేసి వచ్చింది. సో దాన్ని ఎవరైనా సరే ఈజీగా డూప్లికేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఎందుకు జరగలేదు ఇప్పటివరకు అంటే, బిజినెస్ అంటే ఇక్కడి నుంచి కస్టమర్కే రీచ్ అయ్యింది, మన నుంచి ఓన్ డైరెక్ట్ కస్టమర్కి వెళ్ళింది కాబట్టి మధ్యలో ఇక్కడ కల్తీ అయ్యే ఛాన్సెస్ జరగలేదు. బట్ మనం ఎప్పుడైతే హోల్సేల్గా అనేది ఇచ్చినామో డౌట్ వస్తుంది ప్రతి ఒక్కరికి, ఏదైనా తేడా వస్తుందా, ఏదైనా ప్రాబ్లం వస్తుందా అని. బట్ దానికి అన్ని రకాలుగా మేము ప్రిపేర్ అయ్యి అన్ని రకాలుగా దాన్ని సెట్ చేసుకున్నాకే మేము ముందుకు వస్తున్నాం అన్నమాట. దానికి సంబంధించి ఒక కవర్ను బ్యూటిఫుల్గా మనం డిజైన్ చేయించడం జరిగింది. మన లోగో మన కలగూరగంప స్థాయికి ఏమాత్రం తగ్గకుండా ఉండాలనే దాంతో కవర్స్ డిజైన్కి చాలా టైం తీసుకున్నాం మేము. సో ఫైనల్గా ఈ డిజైన్ నచ్చింది. మీకు స్క్రీన్ మీద బాగా క్లియర్గా కనపడేటట్టు పెడతాము. సో ఇది ఫ్రంట్ సైడ్ వస్తుంది, ఇక్కడంతా ట్రాన్స్పరెంట్ ఉండి లోపల వైపు ఉన్న ప్రొడక్ట్ మనకు కనపడుతుంది. అండ్ సెకండరీ వచ్చేసేసి వెనక సైడు ప్రొడక్ట్కి సంబంధించిన డిస్క్రిప్షన్, ఎవ్రీథింగ్ డీటెయిల్స్ ఉంటాయన్నమాట. ఎవరైనా కస్టమర్ దీన్ని కొన్నాక ఇది కలగూరగంపదా కాదా అని డౌట్ వస్తే సింపుల్గా బార్కోడ్ను ఒక స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే మేము చెక్ చేసి చెప్పగలుగుతాం. సో ఇది మేము జాగ్రత్తగా తీసుకుంటున్నాము, జాగ్రత్తగా ఆలోచించి చేసిన విషయం ఇది. సో ఇలాంటి డిజైను ఇలాంటి పౌచెస్తో మన ప్రొడక్టు మార్కెట్లోకి రిలీజ్ కాబోతుంది అన్నమాట. దాన్ని ఇండివిజువల్గా కాకుండా స్టోర్ బై స్టోర్ మేము పెట్టకుండా ఏం చేస్తున్నామంటే, ఎవరైనా సరే ఈ ప్రొడక్ట్ని తీసుకెళ్ళి హోల్సేల్గా తీసుకెళ్ళి మీరు అమ్ముకోవచ్చు అన్నమాట. సో దానికి కానీ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ మనకు ఉన్నాయి. చెప్పాను కదా బ్రాండ్ వాల్యూ ఎక్కడా తగ్గొద్దు, బ్రాండ్ వాల్యూ ఎక్కడ తగ్గొద్దు అనే ఉద్దేశంతోనే ఈ పని చేస్తున్నాము. కేవలం 2 ప్రొడక్ట్స్ మనం మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాం. జస్ట్ రీజన్ ఏంటంటే పేరు హెన్నా ఇండిగో అంటే కలగూరగంప అని తప్ప ఇంకొక పేరు వినపడొద్దు మార్కెట్లో ఫర్దర్గా. ఇది నాకున్న పెద్ద స్వార్థం, పొగరు కూడా కావచ్చు ఏదన్నా అనుకోండి, ఇది జరిగి తీరాల. ఎందుకంటే నా ప్రొడక్ట్ మీద మన ప్రొడక్ట్ మీద నాకున్న గట్టి నమ్మకం అది. ఒకసారి వాడాక దాని రిజల్ట్ చూశాక ఇంకొక దగ్గరికి వెళ్ళారు, అంత ధైర్యంగా నేను చెప్పగలుగుతాను.
సో దానికి సంబంధించి టర్మ్స్ అండ్ కండిషన్ అంటే ఎవరికన్నా ఇస్తారా, ఎక్కడ పడితే అక్కడ ఇస్తారా అనేది కాదండి. దానికి కొన్ని లిమిటేషన్స్, కొన్ని రూల్స్, కొన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయి. దానికి సంబంధించి ఒక ఫామ్ ప్రిపేర్ చేసాము మేము. ఇది కింద డిస్క్రిప్షన్స్లో లింక్లో ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని మీరు ఫిల్ చేసి మాకు ఒక నంబర్ ఇస్తాం, కాంటాక్ట్ కన్సర్న్ నంబర్. దానికి వాట్సాప్ చేయడం కానీ ఇంకా మెయిల్ రూపంలో కానీ దీన్ని పంపించగలిగితే మేము ప్రతిదీ గో త్రూ అయ్యి ప్రతిదీ చెక్ చేసేసి మేమే కాల్ చేస్తాం మీకు. సో ఒక్కొక్కరికి కాల్ చేసి పర్సనల్గా మాట్లాడి ఫర్దర్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ఏం చేస్తాము, ఎలా మీరు పర్చేజ్ చేయొచ్చు, మీరు ఏంటి అనేది అప్పుడు పర్సనల్గా మేము మాట్లాడతాం అన్నమాట. సో అప్పటి వరకు ఎవరైనా సరే ఈ బిజినెస్ చేయాలి, హోల్సేల్గా హెన్నా అండ్ ఇండిగో కలగూరగంప నుంచి కొనాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఉన్న ఈ చిన్న ఫామ్ను డౌన్లోడ్ చేసుకొని మీ డీటెయిల్స్ మాకు పంపించండి. ఓకే, వాట్సాప్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది అండ్ మెయిల్ ఇవ్వడం జరుగుతుంది, దానికి మీరు అన్నీ కూడా పంపించవచ్చు. దాని తర్వాత స్టెప్ మేమే కాల్ చేస్తాము, ఫర్దర్ ప్రాసెస్ అనేది తర్వాత జరుగుతుంది. సో ఇది నేను చెప్పాల్సిన విషయం కంప్లీట్ అయిపోయింది. సో దీంట్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నామంటే మన బ్రాండ్ నేమ్ మారిమోగిపోవడమే మన లక్ష్యం అన్నమాట. సో ఫర్దర్గా మన ఫ్రాంచైజీలు ఓపెన్ అయినప్పుడు ఇదేంటి కలగూరగంప అనేది ఎవరికి క్వశ్చన్ ఉండొద్దు. కలగూరగంప చూసామే, వెళ్ళాలి లోపలికి, కొనాలి, ఇది ఉండాలన్నమాట అందరికీ కూడా. సో లోపలికి వచ్చే క్యూరియాసిటీని డెవలప్ చేయడమే ఇప్పుడు ఈ రెండు ప్రొడక్ట్స్ను మార్కెట్లోకి రిలీజ్ చేయడానికి మనకున్న పెద్ద ఆయుధమని నేను అనుకుంటున్నా. ఫర్దర్గా దీనికి సంబంధించిన అంటే బిజినెస్కి సంబంధించిన వీడియోలన్నీ కూడా మల్టీ లాంగ్వేజెస్లో వాయిస్ ఓవర్తో కానీ డబ్బింగ్ కానీ ఏదైనా చేసి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆల్ ఓవర్ ఇండియా మన ప్రొడక్ట్స్ అన్నీ రీచ్ అయ్యేటట్టు మనం ప్రయత్నం చేయడం జరుగుతుంది అన్నమాట. ఇది ఫర్దర్గా ఉన్న మన ప్లాన్స్. ఓకేనా, ఈ టాపిక్కి సంబంధించి మన ఫ్యామిలీకి సంబంధించి ఎవరైనా సరే సలహాలు సూచనలు ఇవ్వడానికి దయచేసి వెనకాడొద్దు. మీ సలహాలు సూచనలు చాలా చాలా ఇంపార్టెంట్. మార్పులు చేర్పులు ఏమున్నా సరే చెప్పండి. మీరు చెప్పే ప్రతి సలహా కూడా 10 మందికి అన్నం పెట్టే చిన్న ఆలోచనకు నాంది పలుకుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.